ఓకే చూడండి అన్న. So that n square minus 1 is divisible by 8. మరి ఇక్కడ కండిషన్ చదువు, ఇఫ్ n ఇస్ ఏ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అన్న, చాలా ఇంపార్టెంట్. n square minus 1 is divisible by 8 అన్నాడు. ఇఫ్ n ఇస్ ఏ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అన్న, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడల్లా n square minus 1 8 తో డివిజిబుల్ అవుతుంది. అలా ఈ రెండు నెంబర్లు ఏమైనా ఉన్నాయా డివైడ్ డివైడ్ చేయడానికి, ఇది పాజిటివ్ ఇంటిజర్ నెగిటివ్ ఇంటిజర్ అని చెప్పినాను. కానీ యూక్లిడ్ యూజింగ్ లా మూలం మనం ఒకటి నేర్చుకుంటాం, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ వీ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏ ఇస్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్, జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రిమైండర్ లెస్ దాన్ బి అని చెప్పాడు యూక్లిడ్. ఏం చెప్పాడు, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ యూ కెన్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీక్యూ ప్లస్ ఆర్ కింద రాయమన్నాడు. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయితే ఏ ఇస్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ కింద రాయొచ్చు, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ 70 తీసుకుంది, దీన్ని ఇది ఏ అని అనుకుంటే కనుక దీన్ని సమ్ బీక్యూ ప్లస్ ఆర్ కింద రాయొచ్చు. బి ఇస్ ఏ డివైజర్, క్యూ ఇస్ ఏ కోఎఫిషియంట్, ఆర్ ఇస్ ఏ రిమైండర్. సరే మరి నేనేం తీసుకుంటాను ఇక్కడ, 8 తీసుకుంటున్నాను. సో 8 తో డివైడ్ చేశాను అనుకో, 70 డివైడ్ విత్ 8, 8 8 జారు 64 రిమైండర్. సో ఇక్కడ 70 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 8 ప్లస్ రిమైండర్ అంత 6 కదా అన్న, రిమైండర్ 6 కదా. అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ యూ కెన్ రైట్ సమ్ బీక్యూ ప్లస్ ఆర్ కింద రాయొచ్చు కదా. మరి నేను 70 డివైడ్ చేస్తే 6 వచ్చింది, మరి 71 డివైడ్ చేస్తే 8 జా 64 వచ్చి 7 రిమైండర్ వస్తాం, అదే ఒకటి పెరిగిపోయింది. అలాగే 72 తీసుకున్నాను అనుకో, 89 జా 72 వచ్చి మళ్ళీ రిమైండర్ 0 వస్తుంది. అలా కాకుండా 73 తీసుకున్నాను అనుకో, 89 జా 72 వచ్చి మళ్ళీ రిమైండర్ 1 వస్తుంది. 74 తీసుకున్నాను అనుకో, 89 జా 72 ప్లస్ ఎంత వస్తుంది రిమైండర్ 2. అంటే పాజిబుల్ ఇంటిజర్స్ కూడా వస్తున్నాయి, పాజిబుల్ రిమైండర్స్ వస్తున్నాయి, ఎక్కడ వరకు వస్తాయి కూడా చెప్పేసాడు. ఇక్కడ క్లియర్లీ నువ్వు అబ్జర్వ్ చేస్తే నా డివైజర్ ఎంత 8. సో క్లియర్లీ మై డివైజర్ ఈస్ 8, దేర్ఫోర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 8 క్యూ ప్లస్ ఆర్. ఏదైనా ఒక నెంబర్ 8 తో డివైడ్ అవుతే రిమైండర్ 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అప్ టు ఎక్కడ వరకు రావచ్చు, 7 వరకు రావచ్చు. ఎందుకు 7 వరకు వస్తున్నాయి, 8 అయితే మళ్ళీ 8 మల్టిపుల్ అయిపోయి 0 అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది కాన్సెప్ట్ అదే, ఎందుకు చేయాలో చెప్పు. సో ఇక్కడ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 అప్ టు ఎంత వరకు వస్తాను అన్న, 7 వరకు వస్తాయి. దీస్ ఆర్ ఆల్ మై పాజిటివ్ రిమైండర్ సిన్స్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రిమైండర్ లెస్ దాన్ 8. మై డివైజర్ ఇస్ 8. సరే ఇప్పుడు ఇన్ని రిమైండర్స్ ఉన్నాయి కదా, మరి పాజిబుల్ ఇంటిజర్స్ కూడా వచ్చేస్తాయి కదా, 8 తో డివైడ్ అయిన పాజిబుల్ ఇంటిజర్స్ అన్ని వచ్చేస్తాయి కదా. సో రాసేయచ్చు ఏ నాట్ అని రాశాను, ఏ నాట్ అంటే నాకు రిమైండర్ 0 ఉన్నప్పుడు 8 క్యూబ్ ప్లస్ 0 రాసుకుని దాన్ని 8 క్యూబ్ రాసుకుంటాను. ఇట్ ఈస్ ఈవెన్ ఇంటిజర్ బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. నౌ కమింగ్ టు ఏ 1, 8 క్యూబ్ ప్లస్ 1, ఏ 2 అంటే 8 క్యూ ప్లస్ 1. ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటిజర్ 8 తో డివైడ్ చేసి రిమైండర్ 2 వస్తుంది. ఏ 3 అంటే మళ్ళీ 8 క్యూ ప్లస్ 3, అంటే ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటిజర్ 8 తో డివైడ్ అయ్యి రిమైండర్ 3 వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. దీస్ ఆర్ ఆల్ మై పాజిటివ్ ఇంటిజర్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 8 అండ్ లీవ్ ద రిమైండర్ దీస్ థింగ్స్.
సో ఇక్కడ ఏ ఫోర్ తీసుకున్నాం అనుకో, ఎయిట్ క్యూ ప్లస్ ఫోర్, ఏ ఫైవ్ తీసుకుంటే ఎయిట్ క్యూ ప్లస్ ఫైవ్, ఏ సిక్స్ తీసుకుంటే ఎయిట్ క్యూ ప్లస్ సిక్స్, ఏ సెవెన్ తీసుకుంటే ఎయిట్ క్యూ ప్లస్ సెవెన్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చేసింది. These are all 8 possible integers which are divisible by 8. Leaves the remainder, so 0 to 8. Mari ikkadi 0 to 7. Vachayi 8 positive integers. So nene emannanu ante vaadu emannadu, so that n square minus 1 is divisible by 8 avutadanta. Kani eppudu avutadi? If n is a odd positive integer. Naa daggarunna ee 8 పాజిటివ్ ఇంటిజర్స్ లో మళ్ళీ కొన్ని ఈవెన్ ఇంటిజర్స్ చూడు, ఎయిట్ తో డివిజిబుల్ అవుతే ఇది ఎయిట్ తో డివిజిబుల్ అయింది రిమైండర్ సిక్స్ వచ్చింది, ఇది ఎయిట్ తో డివిజిబుల్ అయింది సెవెన్ రిమైండర్, ఎయిట్ తో డివిజిబుల్ అయింది రిమైండర్ జీరో వచ్చింది, ఎయిట్ తో డివిజిబుల్ అయింది వన్ వచ్చింది, ఎయిట్ తో డివిజిబుల్ అయింది టూ వచ్చింది. కానీ ఇందులో దిస్ ఇస్ ఈవెన్ ఇంటిజర్, దిస్ ఇస్ నాట్ ఇంటిజర్, దిస్ ఇస్ ఈవెన్ ఇంటిజర్, దిస్ ఇస్ ఆడ్ ఇంటిజర్. అంటే ఇందులో ఈవెన్ ఇంటిజర్స్ ఉన్నాయి మళ్ళీ ఆడ్ ఇంటిజర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం మనకు పర్టికులర్ కనపడుతుంది, ఇక్కడ కనపడలేదు పాజిబుల్ ఇంటిజర్స్ ఎక్కడన్నా ఉండొచ్చు ఎలాగన్నా ఉండొచ్చు. నేను టూ డిజిట్ నెంబర్ లో తీసుకుని త్రీ డిజిట్ నెంబర్స్ లో ఉంటాయి ఎయిట్, ఫోర్ డిజిట్ లో ఉంటాయి ఎయిట్ తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ జీరో టూ వన్ టూ అప్ టు సెవెన్ వరకు వచ్చే ఉంటాయి. అందుకే ఆయన ఎనాలిసిస్ చేసి షార్ట్ కట్ లో రాసిన ఈ నెంబర్లన్నీ ఎలా ఉంటాయి పాజిటివ్. సరే ఇప్పుడు చూడు ఇక్కడ నేను ఎయిట్ క్యూ క్లియర్లీ ఈజ్ ఏ ఈవెన్ ఇంటిజర్ ఎయిట్ క్యూ, మరి ఎయిట్ క్యూ ప్లస్ వన్ ఆడ్ ఇంటిజర్ సిన్స్ రిమైండర్ ఇస్ వన్, రిమైండర్ వన్ వచ్చిందంటే ఇట్ ఇస్ ఏ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్. ఏదైనా త్రీ తో డివైడ్ అయితే రిమైండర్ జీరో వస్తే ఈవెన్ నెంబర్, ఏదైనా ఇంటిజర్ జీరో టూ తో డివైడ్ అయ్యి వన్ వస్తుంది ఆడ్ ఇంటిజర్. అంటే నేను ఏ వన్ అనేది ఒక తీసుకుంటాను, ఎయిట్ క్యూ ప్లస్ వన్ అనేది తీసుకుంటాను, దిస్ ఇస్ ఏ సమ్ ఎన్, ఇట్ ఇస్ డివిజిబుల్ బై ఎయిట్ లీవ్స్ ద రిమైండర్ వన్. ఇప్పుడు ఎన్ స్కేర్ మైనస్ వన్ తీసుకుంటే, ఎన్ స్కేర్ మైనస్ వన్ తీసుకుంటే ఈ ఎన్ పిల్లల్ని ఎంత పెట్టుకోవచ్చు, ఎయిట్ క్యూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇన్ స్క్వేర్ మైనస్ వన్, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఎయిట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎయిట్ క్యూ ఇంటూ వన్ మైనస్ వన్. వన్ స్క్వేర్ అంటే ఎంత, వన్ ప్లస్ వన్ మైనస్ వన్ గెట్ క్యాన్సిల్, ఇందులో ఒక ఎయిట్ ఉంది ఇందులో ఒక ఎయిట్ ఉంది అనమాట. సో ఎయిట్ బయట తీస్తే ఇంకొక ఎయిట్ ఉంటుంది, కానీ చూస్తే అలాగే ఉంది. మరి ఇందులో ఎయిట్ బయటకు వెళ్ళిపోతే ఒక టూ క్యూ ఉంటుంది, ఈ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయింది అన్న కావాలనుకుంటే ఇక్కడ రాసుకో ఎయిట్ క్యూస్ ఎయిట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎయిట్ జస్ సిక్స్టీన్ క్యూ, ఎందుకంటే వన్తో మల్టిప్లై చేసి ఇందులో ఒక ఎయిట్ బయటకి ఇస్తే ఎయిట్ వచ్చి ఒక క్యూ స్క్వేర్ మిగిలిపోతుంది, ఇక్కడ ఒక ఎయిట్ బయటకు పోతే టూ క్యూ. సో ఇట్ ఈస్ మై ఎయిట్ మల్టిపుల్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఎయిట్ ఆర్ నాట్, హెన్స్ ప్రూవ్. సో ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇస్ డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ ఎన్ ఇస్ ఆడ్, మై ఎన్ ఇస్ ఆడ్ హియర్, హెన్స్ ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఏ వన్, ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇఫ్ ఎన్ ఇస్ ఏ ఆడ్ నెంబర్. అలా కాకుండా మళ్ళీ పెట్టు టూ వచ్చింది, ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ ఈవెన్ ఇంటిజర్, రిమైనర్ టూ వచ్చింది టూతో డివిజిబుల్ అవుతుంది కనుక ఇట్ ఈస్ ఏ ఈవెన్ ఇంటిజర్. మళ్ళీ ఏ త్రీలోకి ఏ త్రీలోకి వెళ్ళినప్పటికి ఇట్స్ ఏ ఆడ్ నెంబర్. సో నేను ఇప్పుడు ఏ త్రీకి వెళ్తున్నాను, ఇక్కడ రాశాను ఏ త్రీ, ఇక్కడ త్రీ ఇస్ ఆడ్ ఇంటిజర్. సో ఎన్ స్క్వేర్ మైనస్ వన్ ఇప్పుడు ఎయిట్ తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేస్తాం. సో ఎన్ ప్లస్ ఎంత వస్తుంది ఇప్పుడు, ఎయిట్ క్యూ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ వన్, దిస్ ఇస్ నా ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అగే, ఎయిట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎయిట్ క్యూ ఇంటూ త్రీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి మైనస్ వన్, త్రీ స్క్వేర్ అంటే ఎంత,
9. 9 minus 1? 8. So 8 q whole square plus 8 plus 2 8 ja? 16. 16 3 ja? 48 q. Ikkada, ikkada, ikkada 8 undi tisese. 8 q. Endukante 8 square lo oka 8 ellipothe inkoka 8 kani q square undi. Plus 1 8 ellipothe endu undi? 2 3 are 6 q. Q. Again this is multiple of 8. Am I clear? N square minus 1 is a multiple of 8. Therefore n square minus 1 is divisible by 8. If n is odd integer. అంటే నేను రెండే చేశాను ఇలాంటి ఆర్డ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఇంకేం ఉన్నాయి ఏ ఫైవ్ ఉంది సెవెన్ ఇట్లు కూడా మనం చేసిన ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8.